హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికే ఎడిసన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు అయితే మేము షాపింగ్కి వెళ్తున్నాం, సో అందుకే ఇంత హడావిడి. సడన్ గా షాపింగ్కి ఎందుకు వెళ్తున్నామని చెప్పి లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ మా చిన్నోడు కింద నడిచాడనమాట, సో కొంచెం మట్టి ఉంటే మా బావ తుడుస్తున్నాడు. ఇక ఫైనల్గా మేమైతే స్టార్ట్ అయిపోయాం. మాకు క్వార్టర్స్ నుంచి షాప్ వరకు అయితే ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం మార్నింగే వెళ్తే బాగుంటుంది, కానీ ఈరోజు కొంచెం మార్నింగ్ వర్షం పడిందనమాట. సో వెదర్ అయితే కూల్గానే ఉంది, అందుకే ఇంకా 11కి అట్లా బయలుదేరిన. ఇంకా పిల్లలతో ఎంతైనా లేటే అవుతుంది కదా, టిఫిన్స్ చేసి స్నానాలు చేసేసరికి 10 అయిపోయింది. ఇక ఆల్మోస్ట్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకా ఇప్పుడే షాప్ దగ్గరికి అయితే వచ్చాము. మా బావ బండి పార్క్ చేయడం కోసం వెళ్ళారు, సో నేనైతే ఇక్కడ ఉన్నాను. షాప్ వచ్చేసి విశాల్ మార్ట్ అనమాట. సో అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి, సో అందుకే అక్కడికైతే వెళ్ళాము. ఎక్స్పెక్ట్ చేసే అంత పెద్ద షాపింగ్ ఏం కాదు, జస్ట్ అట్లా పిల్లల కోసం డ్రెస్సెస్ తీసుకుందామని మాత్రమే వచ్చాను. ఇక్కడ చూసారా, గుర్రపు బండ్లు భలే ఉన్నాయి కదా. సో ఇక్కడైతే ఇవే అనమాట ఫేమస్, చాలా బాగుంటాయి. ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి. ఇది వచ్చేసి ముందు షాప్ ముందు అనమాట. సో బెలూన్స్ అయితే అమ్ముతున్నారు ముందు, కాకపోతే అవి మనీకే ఇస్తారంట. సో డబ్బులు అయితే నా దగ్గర లేవు, అంతా ఫోన్పేనే మనది. సో ఇక పిల్లల దగ్గర డబ్బులు, ఇంకా పిల్లల దగ్గర ఫోన్పేలు ఉండవు కదా, సో అందుకే తీసుకోలేదు. కానీ బెలూన్స్ చాలా బాగున్నాయి. ఇంకా నయ్యం మా పిల్లలైతే అడగలేదు, సో ఒకవేళ అడిగితే ఎలా అనుకున్నాను, కానీ సో సైలెంట్గానే ఉన్నారు. ఇక ఫైనల్గా బయట అయితే బ్యాగ్ బయట పెట్టేసేయాలి. సో కార్డ్స్ ఏమైనా పర్స్ లాంటివి తీసుకొని బయట బ్యాగ్స్ వాళ్ళకి ఇచ్చేస్తే సో మనల్ని లోపలికి ఆలోచిస్తారు. సో ఇక్కడ వచ్చేసి నేను నైటీ వేర్కు 100 రూపీస్ ఏనంట పాయింట్స్ అని చెప్పి చూస్తున్నాను. సో ఇది నాకు బాగా నచ్చింది కలరు, సరే తీసుకుందామని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి టీషర్ట్ అనమాట, ఇది కూడా బాగా నచ్చింది, సో తీసుకుంటా అని చెప్పి తీసుకున్నాను అనమాట. 300 పడింది. ఇక ఫైనల్గా అంతగా ఏం లేవు. ఈ డ్రెస్సెస్ అయితే నాకు ఇక్కడ అసలు నచ్చ మన సైడే బాగుంటాయి. చాలా రోజుల నుంచి ఈ కలర్ జీన్స్ ప్యాంట్ తీసుకోవాలనుకుంటున్నాను. పోయినసారి వచ్చినప్పుడు ఇదే 900 ఏమో పడింది, బిల్లు బాగా అయిపోయిందని చెప్పి మా బాబు అయితే ఈ పాయింట్ ఒకటి తీసేసాడనమాట. సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ పాయింట్ తీసుకోవాలని మనసులో ఉండే. సో ఈరోజు అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 600 పడింది, బాగుంది, నాకు నచ్చింది. సో ఇక అంతే నా షాపింగ్ అయితే ఏదీ లేదు. 2 టీషర్ట్లు తీసుకున్నాను, ఒక పాయింట్, అదే నైట్ ప్యాంట్ ఒకటి. ఇక మా బావ అయితే పిల్లల కోసం చూస్తున్నాడు. సో మేము మెయిన్గా వచ్చింది పిల్లలకి తీసుకోవడానికే. ఎందుకు అనంటే నెక్స్ట్ సండే మా చిన్నోడిది బర్త్డే అనమాట, సెకండ్ బర్త్డే. సో వాడి కోసమే మెయిన్గా ఇప్పుడు మేము షాపింగ్కి వచ్చింది. వాడికి ఒక 2 డ్రెస్సులు, మా పెద్దోడికి ఒక 2 డ్రెస్సులు తీసుకుందామని వచ్చినాం. సో నేను కూడా కొన్ని లైట్గా అలా తీసుకున్నా, కొంచెం టైట్ పొజిషన్ ఉంది, సో అందుకే ఏది తీసుకోవాలన్నా కూడా ఆలోచిస్తున్నాను. ఇది రేటు చూసే తీసుకుంటున్నామన్నమాట, ఎందుకంటే హెవీ రేట్ అయిపోతే ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ లేవు కదా అని చెప్పి సో ఆలోచిస్తున్నాం. సో షాపింగ్ అంతా అయిపోయింది, మా బావ బిల్ చేయిస్తున్నాడు అనమాట. సో అందుకే ఇక్కడ లోపలే ఇంకా చాలా ఉంటుందండి ఈ కాంప్లెక్స్. సో ఇక్కడ లిఫ్ట్ ఉందన్నమాట, సో ఇక్కడ తీసుకొస్తే పిల్లలు ఆడుకుంటారని చెప్పి ఇటు సైడ్ తీసుకొచ్చాను. చూడండి ఎంత పెద్ద బిల్డింగో. అసలు పైకి అయితే నేను ఎప్పుడు ఎక్కలేదు, ఓన్లీ 2nd ఫ్లోర్ వరకే వచ్చాం, కానీ మరి పైన ఏముంటుందో తెలియదు, ఇప్పటివరకు వెళ్ళలేదు. ఇక ఫైనల్గా షాపింగ్ అయిపోయింది, మా బావ అయితే బిల్ చేసేసుకొని అన్ని బ్యాగులు సర్దేస్తున్నాడు. ఇక నేనైతే పిల్లల్ని పట్టుకోవడమే, సో ఎందుకంటే పిల్లలు ఒక్క దగ్గర ఉండరు కదా, నేనైతే పిల్లల్ని పట్టుకుంటాను. సో మిగతా పనులన్నీ మా బావే చూసుకుంటాడు బయటకు వచ్చినప్పుడు. ఇక ఇక్కడైతే లాలీపాప్స్ తీసుకున్నాను. ఆ లాలీపాప్స్ అండి లోపల ఎంత కాస్ట్ అంటే ఒక్కటి 20 రూపీస్ అంటే, మామూలుగా బయట అయితే 10 రూపీస్కి వస్తుంది కదా, ఏదైనా అంతేనండి. ఇంకా విశాల్ మాట్లోనైతే మా చిన్నోడికి పాయింట్లు దొరకలేదు, సో అందుకే జుడియో షాపింగ్ మాల్ ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. సో చిన్నోడి కోసం ఇక్కడ 2 పాయింట్లు తీసుకున్నాము, అక్కడ తీసుకున్నాం కానీ అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు, సో అందుకే ఇక్కడ తీసుకుందామని చెప్పి వచ్చాము. ఓన్లీ చిన్నోడికే ఇక్కడ తీసుకున్నాము, బాగున్నాయి ఇక్కడ కూడా. ఇంకా ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది. అప్పటి వరకు కూడా ఏం ఆకలి లేదు, కాకపోతే ఏదైనా తినాలి కదా బయటకు వచ్చినప్పుడు అని చెప్పాను కదా మా బావకి ఇది చెరుకు రసం అంటే ఇష్టమని. సో మళ్ళీ అక్కడికే తీసుకొచ్చాడు. మొన్న పోయినప్పుడు మా పిల్లలైతే అసలు చెరుకు రసం తాగలేదు, మరి ఇక్కడ స్ట్రా ఉందనో ఏమో తెలియదు, కానీ ఇద్దరైతే చాలా ఇష్టంగా తాగారు, సో మేము కూడా తాగేసాము. ఇక ఫైనల్గా ఇక్కడ నుంచి ఇక ఇంటికే స్టార్ట్ అయిపోయాము. షాపింగ్ వెళ్ళిన రోజు సండే అనమాట, సో ఆ రోజు
ఏదైనా స్పెషల్ ఉండాలి కదా అని చెప్పి వెళ్ళే టైంలో చికెన్ తీసుకెళ్దామని చెప్పి మా హస్బెండ్ అయితే నాతో అన్నారు. మన సైడ్ అయితే బయటకు వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి తినేసి ఇంటికి వెళ్తాం కదా, కానీ ఇక్కడ అలా కాదు. అసలు ఈ ఫుడ్ అయితే మనం అస్సలు తినలేమన్నమాట. అందుకే మేము ఎప్పుడు బయటకు వచ్చినా సరే అస్సలు బయట ఫుడ్ అయితే అస్సలు తినము, మాకు నచ్చదు అనమాట. సో ఏదైనా తినాలనుకుంటే ఇంట్లోనే బిర్యానీ కానీ ఏదో ఒకటి స్పెషల్ చేసుకొని తింటాం, కానీ సో బయటైతే అస్సలు తినము. మన సైడ్ అంటారా సో బిర్యానీ అది ఇది బాగుంటుంది, ఇక్కడైతే అలా కాదు. సో అందుకే వచ్చేటప్పుడైతే చికెన్ అయితే తీసుకొచ్చామన్నమాట. సో ఇక ఫాస్ట్గా నేనైతే బిర్యానీ చేయాలని అనుకుంటున్నాను. ఇక ఫైనల్గా అయిపోయిందనమాట, తినేసాం, కాసేపు అలా పడుకొని లేసాము. సో ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను అని చెప్పి మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్స్ రెడీ చేసేది ఉంటాయి కదండి, సో అవి తీసుకున్నానమాట. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లల కోసం ఐస్ క్రీమ్స్ చేద్దామని చెప్పి. సో బాగుంది, నాకు నచ్చింది, సో అందుకే తీసుకున్నాను. కాస్ట్ అయితే నాకు తెలీదు, ఎందుకంటే బిల్స్ చేసేటప్పుడు నేను లేను, ఆ స్లిప్ కూడా నేను చూడలేదు, సో అందుకే. సో ఇదొకటి తీసుకున్నాను. ఆ తర్వాత చూస్తున్నారు కదా ఎలా ఉంది, బాగుందా. సో ఇక ఆ తర్వాత ఇవి వచ్చేసి కొంచెం షోకి బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా రెండు తీసుకున్నాను అనమాట. సో ఇక ఫైనల్గా కిచెన్ సామాన్స్ అయితే ఇవి తీసుకున్నానండి. ఇవి లేవు ఇంట్లో, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలని, సో ఈరోజు కుదిరింది, బాగున్నాయి కదా. ఇక చెప్పాను కదండి నేను పాయింట్ తీసుకున్నానని. సో ఇది వచ్చేసి 600 పడినట్టుంది. ఎంత? 665. పాయింట్ మాత్రం బాగుంది కదా, మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి డైలీ యూస్ కోసం పాయింట్ తీసుకున్నా, 100 రూపీసే పడింది. ఇక చాలా బాగుంది కదా, ఇంకొకటి తీసుకుంటే బాగుండేది కానీ ఇది వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ వేసుకుంటే రెగ్యులర్గా తీసుకుందామని చెప్పి ఇక తీసుకోలేదు. ఇది వచ్చేసి మా పెద్దోడికి షర్ట్ అన్నమాట. సో వాడికి సాటర్డే కలర్ డ్రెస్సెస్ ఉంటాయి స్కూల్కి, సో అందుకే వీడికి మాత్రం ఎన్ని డ్రెస్సులు కొన్నా సరే అస్సలు సరిపోవట్లేదు. అందుకే మా చిన్నోడికే తక్కువ ఉంటాయి డ్రెస్సెస్, పెద్దోడికే ఎక్కువ ఉంటాయి. కానీ అసలు వాడికి రోజు యూజ్ చేస్తాం కదా, అంటే సాటర్డేలు ఇట్లా కలర్స్ కూడా పెడతారనమాట స్కూల్కి. సో అందుకే ఇక చూడండి, ఇది వచ్చేసి మా చిన్నోడి కోసం. ఇవి రెండు మా పెద్దోడికి చిన్నోడికి అనమాట, బర్త్డే రోజు వేయడానికి బాగుంటుందని సేమ్ తీసుకున్నాను నేనే. మా బావని కూడా తీసుకో అని చెప్పాను, కానీ అసలు తను ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే తను ఏం తీసుకోవాలన్నా కూడా అన్ని ఆలోచనలు వస్తాయన్నమాట తనకి. ఇది వచ్చేసి టీషర్ట్ చెప్పా కదా బ్లాక్ కలర్ది, నాదే, బాగుంది జీన్స్ మీద అసలు చాలా బాగుంది. ఇది వచ్చేసి మా చిన్నోడిదే అనమాట, వాడికే 3-4 టీషర్ట్స్ తీసుకున్నాడు, ఒక షర్ట్ తీసుకున్నాడు, 2 పాయింట్లు తీసుకున్నాడు. మా రిత్విక్ అయితే 2 షర్ట్స్ తీసుకున్నాడు, 1 పాయింట్ తీసుకున్నాడు అంతే. ఇది వచ్చేసి రిత్విక్దే అన్నట్టు పాయింట్, బాగుంది కదా. ఇక చిన్నోడిది, ఇప్పుడేమో చిన్నోడి పాయింట్, ఇది జుడియోలో తీసుకున్నాం, బాగున్నది. అయితే విశాల్ మాటలో వీడికి సరిగా దొరకలేదన్నమాట, అందుకే ఇదే ఒకటే జుడియోలో తీసుకున్నాము. బాగున్నాయి మొత్తానికంటే. ఇదండి నా షాపింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి చూడండి. బాయ్ బాయ్.